వెల్కమ్ బ్యాక్. గౌరీశంకర్ గారు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా టీచర్ల నియామక ప్రక్రియపై కూడా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. అందులో ప్రధానంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించి దాదాపు 8,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రస్తుతం నివేదిక అందినట్టుగా కనిపిస్తోంది. మరిన్ని శాఖల నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అందబోతున్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఉద్యోగ నియామక ప్రక్రియపై జరుగుతున్న కసరత్తుపై మీ అంచనా ఏంటి? ఇది చాలా లాంగ్ ఓవర్ డ్యూ, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఉద్యోగాలు అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అనుకోండి. ఇది ఒక వన్ టైమ్ సొల్యూషన్ కాదు. ఎప్పుడెప్పుడు వేకెన్సీస్ ఉన్నాయో ఫిల్అప్ చేస్తూ ఉండాలి. కానీ మళ్ళీ ఏంటంటే ఈ పర్టికులర్ శాంటి సిటీ బాగా గ్రో అవుతా ఉంది. పర్టికులర్ హైదరాబాద్ సిటీ కానీ వేరే ఇంపార్టెంట్ టౌన్స్ వరంగల్ కానీ, మనకు నిజామాబాద్, సంగారెడ్డి కానీ, అలాంటి మహబూబ్ నగర్ ఇలాంటి చాలా టౌన్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. ఖమ్మము కాబట్టి అక్కడ పర్టికులర్లీ మనకి శానిటేషన్ క్లాస్ 4 ఎంప్లాయీస్ చాలా తగ్గుతా ఉన్నారు. శానిటేషన్ ఎంప్లాయీస్ లేరు కాంట్రాక్ట్ మీద, కానీ ఏదో పద్ధతి మనం శానిటేషన్ ఎంప్లాయీస్ లేదు. శానిటేషన్ చాలా ఎఫెక్ట్ అవుతా ఉంది. అండ్ పర్టికులర్లీ ఇప్పుడు ఈ కోవిడ్ సీజన్ కాబట్టి గవర్నమెంట్ శానిటేషన్ మీద కూడా ఒక డ్రైవ్ పెట్టేసి ఎక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే సిటీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. పర్టికులర్లీ హైదరాబాద్ సిటీ చూస్తే మనకు 50 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం కాలనీస్ వచ్చేస్తా ఉన్నాయి. అలాంటప్పుడు టీచర్స్ పోస్ట్ ఇంపార్టెంట్ అయినా కూడా ఈ శానిటేషన్ స్టాఫ్ ని కూడా రిక్రూట్ చేసుకోవాలి ఇమీడియట్ గా. ఎస్, అంటే ప్రధానంగా మిగతా శాఖలకు సంబంధించి కూడా ఇప్పుడు చూసుకుంటే టీచర్లకు సంబంధించి ఇప్పటికే మనం చూసాం, తెలంగాణ వచ్చిన తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా గురుకులాలకు సంబంధించి పెద్ద ఎత్తున దేశంలోనే ఎక్కడా లేని విధంగా గురుకులాల ఏర్పాటు, విద్యాశాఖకు సంబంధించి విద్యార్థులపై పెట్టే పెట్టుబడి కూడా భవిష్యత్తుకు పెడుతున్న పెట్టుబడిగా ప్రభుత్వం చూస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది విద్యాశాఖ పరంగా? మనకు మనకి యూనివర్సల్ ఎడ్యుకేషన్ దాంట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా చోట్ల మంచిని మనకు ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుని స్టూడెంట్స్ కి వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళకి బట్టలు కానీ, పర్టికులర్లీ మనకి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా క్లిక్ అయ్యాయి బట్ తెలంగాణలో. ఇప్పుడు మనకి దానికి చాలా డిమాండ్ ఉన్నాయి. పర్టికులర్ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎప్పుడైతే చాలా ఫీజెస్ పెంచారో ఈ కేంద్రీయ విద్యాలయాలు కూడా చాలా డిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ ఏ ఫ్యామిలీస్ కేంద్రీయ విద్యాలయం దొరికితే బాగుంటాయి. ఫీజు తక్కువ ఉంది, స్టాఫ్ బాగుంది, కొంచెం ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ దీని మీద డెఫినెట్లీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకుని మా టీచర్స్ ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి టీచర్స్ చేసుకోవాలి. ఎక్కడైతే స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నారో, కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఓ 10 మంది స్టూడెంట్స్ కూడా లేరు, 15 మంది స్టూడెంట్స్ లేరు గవర్నమెంట్ స్కూల్స్ లో. అలాంటప్పుడు అక్కడ 4-5-6 మంది టీచర్స్ ఉన్నాయి, మళ్ళీ రేషనలైజేషన్ చేసుకుని టీచర్స్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ టీచర్స్ పంపిస్తే బాగుంటుంది. స్కూల్స్ కూడా ఎక్కడైతే స్కూల్స్ అసలు చాలా తగ్గిపోయారు, స్టూడెంట్సే లేరు, 10 మంది ఉన్న స్కూల్స్ గిట్ట అలాంటి స్కూల్స్ కూడా మర్జ్ చేసుకుని వేరే స్కూల్ పెట్టే చాలా బాగుంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం ఉన్న టీచర్లను తీసేయలేము, ఆ స్కూల్స్ మూసేయలేము, చేస్తే పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి దాన్ని రేషనలైజ్ చేసుకుని ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడైనా మళ్ళీ ఆ స్కూల్స్ రివైవ్ చేయాలనంటే ఈ తక్కువ ఉన్న స్టూడెంట్స్ మాత్రం తక్కువ ఉన్న స్టూడెంట్ స్కూల్స్ ఏమైనా అవి మార్చ్ చేసుకుని దగ్గర దగ్గర వేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏ విలేజ్ కైనా ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ లోపలనే ఉండాలి స్కూల్స్. ఎందుకంటే దూరం ఉంటే మళ్ళీ పిల్లలు పోరు స్కూల్కి, స్కూల్ వెళ్ళాలంటే కష్టము. మళ్ళీ ఇంటి దగ్గరనే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఇంకా వాళ్ళకు స్కూల్ పోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది వాళ్ళకు. ఇంకోటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి దూరం ఉందానికి. సపోజ్ 5-10 కిలోమీటర్స్ ఉన్నట్టు అట్లీస్ట్ షుడ్ హావ్ సమ్ మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవన్నీ చూసుకొని మంచి చేస్తే డిఫరెంట్ మన తెలంగాణలో మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రం చాలా బాగా క్లిక్ అయ్యి అదే కాన్సెప్ట్ ఇంకా కొన్ని ఎక్స్పాండ్ చేస్తే కూడా బాగుంటుంది అది. ఎస్, శ్రీధర్ రెడ్డి గారు, విద్య కోసం చేసే ఖర్చు ప్రభుత్వానికి భారం కాదు, భవిష్యత్తుకు పెడుతున్న పెట్టుబడిది అనే ఒక ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. అందులో భాగంగా టీచర్ల నియామక ప్రక్రియను కూడా వేగవంతం చేసే ఆలోచనలో భాగంగా దాదాపు 8,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా తేలినట్టుగా కనిపిస్తుంది. ఈ కసరత్తును ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది ఎలాంటి ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ముందుగా ఏంటంటే గౌరీశంకర్ గారు చెప్పినట్లు చానల్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక నియామక ప్రక్రియలో భాగంగా 50,000 ఉద్యోగాల భర్తీ అనేది ఖచ్చితంగా తెలంగాణ యువతకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి ఒక పరిస్థితి అవకాశం ఉంది. ఒక మంచి అవకాశం చాలామంది యువకులు ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగా 50,000లో భాగంగా ఈ 8,000 ఖాళీలని వాళ్ళు గుర్తించడం అనేది
ప్రత్యేకించి ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్. మీరు ఏ సమాజం వృద్ధి చెందాలంటే కూడా, ఏ సమాజం కూడా భవిష్యత్తుకు ఒక మంచి బాట వేయాలంటే కూడా, మనకు ఉన్నటువంటి యూనో ఫ్యూచర్ జనరేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే కూడా మన దగ్గర ఎడ్యుకేషన్ సెక్టర్ మొత్తాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేజీ టు పీజీలో భాగంగా అనేక గురుకులాలు ఏర్పాటు చేయటము, అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించడము, ఈ స్టడీ సర్కిల్స్ని స్ట్రెంగ్తన్ ఇవన్నీ జరుగుతూ ఉంది ఒకవైపు. అయితే కాలనీలను భర్తీ చేయడం అనేది ఒక కీలకమైనటువంటి ఒక యూనో సంఘటన మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని స్థాయిలలో సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్స్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీలు, భాషా పండితులు, రకరకాల యూనో కాలనీలు మొత్తం కలిసి చూస్తే 8,000 పైగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. వీటిని పూర్తి చేయడం ద్వారా, అక్కడ ఖాళీలను పూరించడం ద్వారా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, వీటన్నింటినీ ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలు స్ట్రెంగ్తన్ అయితే ఆటోమేటిక్గా అవకాశాలు కొత్తగా వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఒక మంచి పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ అండ్ పోలీస్, దీన్ని ప్రభుత్వము ప్రాధాన్యంగా తీసుకున్నటువంటి ఒక అవకాశం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మూడు సెక్షన్స్ అనేటివి, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ పోలీస్, ఐఎమ్ రిపీటింగ్, ఈ మూడిట్లలో ఖాళీలు పూర్తి చేయడం ద్వారా, వీటిని స్ట్రెంగ్తన్ చేయడం ద్వారా తెలంగాణ సమాజానికి మరింత ఉన్నతం వచ్చినటువంటి అవకాశం ఉంది, అభివృద్ధికి మంచిగా బాటలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ అ వెల్కమింగ్ థింగ్. వీలైన తొందరగా ఈ యొక్క ఖాళీలను భర్తీ చేసే ఒక ప్రక్రియ యూనో కావాలని చెప్పేసి, మొదలు కావాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అదే వైపుగా అడుగులు వేస్తున్నట్టు కనబడతాం. ఎస్, అంటే మరో కీలకమైన అంశం, గత ప్రభుత్వాల హయాంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు నియామక ప్రక్రియ ఏ విధంగా జరిగిందో మనం చూసాం. రకరకాల ఆరోపణలు, అనుమానాలు కూడా తలెత్తిన సందర్భం. తెలంగాణ సాధించుకున్న తర్వాత వివిధ బోర్డుల ద్వారా కావచ్చు, టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన నియామక ప్రక్రియను కూడా మీరు చూశారు, ఎట్లాంటి తేడా కనిపిస్తూ ఉంది దాంట్లో? ఒకటి, మన స్వరాష్ట్రము, మన స్వపరిపాలనలో ఖచ్చితంగా ఈ ఉద్యోగాలన్నీ నింపాలా, యువతకు అవకాశం ఇవ్వాలన్న ఒక ఆతృత లేకపోతే ఆ తపన ప్రభుత్వంలో కనబడతా ఉంది. మీరు ఖచ్చితంగా చూడొచ్చు, చాలామంది నేను చాలా వితండవాదం చూసినాను. ఇప్పుడు పోయిన 6 సంవత్సరాల్లో మనం దగ్గర 106,750 ఉద్యోగాలకు పైగా మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో టీఎస్పీఎస్సీ ద్వారా 35-36,000 ఉద్యోగాలు దాంట్లో ఫిలప్ చేసినారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత విద్యుత్ బోర్డులో, మిగతా అన్ని చోట్లలో ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. అయితే కొంతమంది వితండవాదం ఏంటంటే టీఎస్పీఎస్సీలోనే 35,000 ఇచ్చారు. ఉద్యోగాల ప్రక్రియ అనేది ఒక టీఎస్పీఎస్సీ ద్వారానే కాదు, వివిధ రకాల బోర్డులు ఉన్నాయి, వాటిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాకుండా ఊరికనే ఏమి 106,000 పైగా, నేను ఖచ్చితంగా ఇవాళ కోరుతా ఉన్నాను, ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, ఇవాళ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మీ పాలిత రాష్ట్రాల్లో పోయిన 6 సంవత్సరాల్లో ఉద్యోగాల నియమ ప్రక్రియ చూడండి. తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా నిరుద్యోగులను, యువకులను వేధించక తినే చూడండి. ఇప్పుడు ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందో చూడండి. ఎక్కడ కూడా లెక్కలు తప్పు చెప్పడం కానీ, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం కానీ, విషయాలను వేరేలాగా చెప్పి మసిపూసి మారడకాయ చేసే ప్రయత్నం కానీ జరగలేదు. బాజాప్తా 106,750 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పాము, దానికి ఎక్కడెక్కడ పూరించామనే విషయాన్ని చెప్పాము. ఇప్పుడు మళ్ళీ 50,000 నియామకాలకు మనం ప్రక్రియకు ముందుకు పోతా ఉన్నాం. దానికి శాఖల వారీగా ఇప్పటికే అన్ని రకాల రిజర్వేషన్లు, రోస్టర్ విధానము పకడ్బందీగా ప్రభుత్వానికి సమాచారం వచ్చి చేరుతూ ఉంది. షార్ట్ నోటీస్లో ఈ నియామక ప్రక్రియ మొదలవుతుంది. తెలంగాణ యొక్క యువకుల ఆశలను, తెలంగాణ యువకుల యొక్క భవిష్యత్తును, తెలంగాణ భవిష్యత్తును పూర్తి స్థాయిలో కాపాడేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే. దీన్ని భావోద్వేగాలకు లోను కాకుండా, ఇవాళ ఎవరైతే ఉద్యోగాలు, ఉద్యోగార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, యువకులు ఉన్నారో, వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ రెచ్చగొట్టేటువంటి ప్రకటనలను మనం పట్టించుకోకుండా 50,000 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఓన్లీ ప్రభుత్వ శాఖలలో, దీన్ని అన్ని స్థాయిలో వినియోగించుకోవాలి. దానికోసము తెలంగాణ యువత ప్రిపేర్ కావాలి. మీరు కోచింగ్ సెంటర్లకు వెళ్తారా, లేకపోతే ఎట్లా ప్రిపేర్ అవుతారు, ప్రభుత్వం వైపు నుంచి సాయం తీసుకుంటారు, అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ యొక్క వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని మన యొక్క భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి తప్పితే, అనవసరమైన విషయాలకి, అర్థం లేని విషయాలకి మనం ముందుకు పోతే ఏంటంటే సమయం వేస్ట్ అవుతుంది. నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను, అనేక మందిని, మేమందరం కూడా గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అది ఒక కళ ఉండేది, తర్వాత కార్పొరేట్ రంగం వచ్చింది, అనేక రకాల అవకాశాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో ఐటీ రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఇండస్ట్రీస్, అమెజాన్ లాంటివి, ఫార్మా రంగంలో, ఫార్మాసిటీ రేపు స్టార్ట్ అవుతుంది, ఫార్మా రంగంలో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా ఈ 50,000 ఉద్యోగాలు అనేది ఒక గొప్ప ఊతమిచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా జీవన ప్రమాణాలు పెరగడానికి, 50,000 కుటుంబాలు బాగుపడడానికి ఇది ఒక పెద్ద అవకాశం. దీన్ని వాడుకోవాలి కానీ ఈ అనవసరమైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనలకు ముందుకు పోవద్దు. మన